Hi all, welcome to Mahasri and Shana Rival Bigg Boss Season 7, second Power Astra game episode highlights. Telusukundam sutti lekunda short and sweet ga cut chesthe ranadira team vachesi Gautam Krishna ni select chestuntaru. Gautam Krishna aithe Prince undeserved ani cheppesi, Shivaji deserved ani cheppesi declare chestaru anamata. So Prince ki aithe reason aithe satisfy avvaledu, reason enti ani cheppesi adugutadu anamata Gautam Krishna ni. సో మనకు గౌతమ్ కృష్ణ ఏం చెప్పాడంటే, శివాజీ అన్న ప్లాన్ చేయడం వల్ల మీరు అందరూ బాగా ఆడారు, లేకపోతే ఆడేవాళ్ళు కాదు అన్నట్టుగా మాట్లాడతాడు. సో ఆ రీజన్ సిల్లీ రీజన్ అయితే నచ్చలేదు, అందుకని మనోడు బయటకు వచ్చాడు అనమాట. ఇక్కడ నాకు ఒకటి అర్థం కానీ ఏంటంటే, అన్డిజర్వ్డ్ పీపుల్ డిజర్వ్ ని సెలెక్ట్ చేయడమే ఒక బ్లండరు, మళ్ళీ దానికి తోడు సిల్లీ రీజన్స్ తో పాపం అందరూ. నాకు ఇక్కడైతే ప్రిన్స్ పాపం అనిపించింది, అందరూ హౌస్ మేట్స్ అందరూ ఆయన్ని టార్గెట్ చేశారు. ఈ మొత్తం ఏంటంటే టేస్టీ తేజ వల్లే, టేస్టీ తేజ డెసిషన్ వల్ల వీళ్ళందరూ ప్రిన్స్ అవన్నీ అయితే సెలెక్ట్ చేయకూడదు అనేది నిర్ణయించుకున్నారనమాట. ఇప్పుడు ఒకవేళ శివాజీ ప్లాన్ వల్ల వీళ్ళు టీం ఓడిపోతే అప్పుడు కూడా ప్రిన్స్ ని నామినేట్ చేస్తారు, ఏమని నువ్వు సరిగా ఆడలేదు అని చెప్పి. ఆయన ఏమి నామినేట్ చేయరు కదా అప్పుడు కూడా. సో ఇప్పుడు గెలిచినా కూడా ఈయన మీద ఇట్లా ఆయన ప్లాన్ చేయడం వల్ల మీరు బాగా ఆడారు, ఇట్లా ఏదైనా కానీ టీం అంతా బాగా ఆడారు కాబట్టి వాళ్ళు డిజర్వ్డ్. నాకైతే ప్రిన్స్ యావర్ అయితే ఈ వీక్ కంటెండర్ గా డిజర్వ్డ్ పర్సన్. మీకేమనిపించిందో కమెంట్లో చెప్పండి. సో ఇక్కడ గౌతమ్ కను ప్రిన్స్ యావర్కి అయితే గట్టి ఫైట్ అయితే అయ్యింది. సో మనోడు ప్రిన్స్ యావర్ అయితే ఇంజెక్షన్ ఇచ్చి బాడీ పెంచాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే వదిలేడు. సో దానికి బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేశాడు, నాకు ఇక్కడ జస్టిస్ జరగాలి, ఈ స్టేట్మెంట్ అనేది నాకు నచ్చలేదు అని చెప్పేసి బాగా బాధపడతాడు అనమాట, ఏడుస్తాడు. సో అమర్దీప్ అయితే ఓదారుస్తారు. బిగ్ బాస్ వచ్చేసి అనౌన్స్ చేస్తాడు అనమాట, శకిల గారు అండ్ శివాజీ గారు కంటెండర్స్ గా సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి. అది అయిన తర్వాత మన రతికమ్మ ఎంటర్ అవుతుంది. రతికమ్మ వచ్చేసి నేను నన్ను సెలెక్ట్ చేస్తుంటే నేను ప్రిన్స్కి ఓట్ వేసేదాన్ని అని చెప్పేసి అంటది. అసలు ఇదంతా జరిగింది ఆమె వల్ల, అదేదో ఆమె థర్డ్ ప్లేస్ లో వచ్చేసి ప్రిన్స్ ఎవరికి ఓట్ వేస్తుంటే ఇదంతా అయ్యేది కాదు కదా. సో చేతులు కాలిన తర్వాత ఆకులు ముట్టుకుంటే ఏం లాభం, ఇప్పుడు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇస్తే ఎవరు నమ్ము. సో ఇక్కడ ఈ సందర్భంలో మళ్ళీ శకిల గారి కన్నా ప్రిన్స్ యావర్ ఎందుకు అన్డిజర్వ్డ్, శకిల గారే అన్డిజర్వ్డ్ కదా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇక్కడ మనం మాట్లాడుకుంటే మాత్రం శకిల కన్నా ప్రిన్స్ యావర్ అనేది డిజర్వ్ పర్సన్. ఒకవేళ గౌతము శకిల గారి దగ్గర నుంచి తీసి శివాజీ గారికి ఇవ్వచ్చు, కానీ వీళ్ళ ప్లాన్ కదా ప్రిన్స్ యావర్ అనేది రాకూడదు అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకొని ప్రిన్స్ యావర్ని చేశారనమాట. అది సో కొంచెం డౌన్ గ్రేడ్ చేసినందుకు కొంచెం శకిల గారు అయితే హట్ అయ్యారు. తర్వాత ఇక గౌతమ్ కృష్ణ శుభశ్రీ అండ్ రతిక అండ్ దామిని గారు కిచెన్ లో వర్క్ చేస్తూ ఉంటే ఇక రతికను శుభశ్రీకి కొంచెం ఆర్గ్యుమెంట్ అయ్యింది. సో ఇక్కడ మనకి ఏంటంటే రతిక తీసుకోలేదు, ఏదైనా చెప్తే అంటే వీళ్ళు నాకు చెప్పేది ఏంటి అనుకుంటదేమో తెలియదు కానీ తను తీసుకోలేదు అనమాట. సో కొంచెం అది కాల్చింది అటు తిప్పు అన్నందుకు తను రేజ్ అయిపోతుంది అదు అని చెప్పేసి చిరాకు అంటది అనమాట. సో తను తీసుకోలేదు, తను టీమ్ ప్లేయర్ కాదు ఇండివిజువల్ ప్లేయర్, అంటే తన సొంతంగా తను డిసిషన్ తీసుకోవాలి, తన సొంతంగా తను ఆడాలి అనేది వచ్చింది అక్కడికి. సో తనైతే టీమ్ ప్లేయర్ అయితే కాదు. సో అక్కడ కొంచెం వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ అయ్యింది. తర్వాత వచ్చేసి రతిక రియలైజ్ అవుతుంది, సో శకిలమ్మ గారి దగ్గరకు వచ్చేసి మీ ఇందాక కొంచెం డిస్రెస్పెక్ట్గా మాట్లాడాను క్షమించండి అని చెప్పేసి అంటదనమాట. అట్లనే శకిల గారి కాపు మీద కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. సో తను శకిల గారు అంటది ఓకే ఏం పర్లేదు, నేనేమి మనసులో ఉంచుకోను అని చెప్పేసి అంటదనమాట. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ ప్రిన్స్ యావర్ని పిలుస్తాడు కన్ఫెషన్ రూమ్కి, పిలిచి నీ బాధ ఎందుకు చెప్పు అని చెప్పేసి బిగ్ బాస్ అంటారు. సో ఇదంతా చెప్తారనమాట. చెప్తే కొంచెం బిగ్ బాస్ అయితే ఎంకరేజ్ చేస్తారు, నువ్వు ఇక్కడ అయితే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, నువ్వు విన్ అవ్వడానికి వచ్చావు, సో బాగా ఆడు, ఇవన్నీ పట్టించుకోవద్దు అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ ఇస్తాడు అనమాట. ఎంకరేజ్మెంట్ ఇచ్చి వెళ్ళేటప్పుడు మనోడు గౌతమ్ కృష్ణ నాకు సారీ చెప్పాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు, కానీ బిగ్ బాస్ ఏమీ అనకుండా నీ ఆట నువ్వు ఆడు అని చెప్పేసి పంపిస్తాడు అనమాట. ఇక నెక్స్ట్ డే వచ్చేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తారు. సో సందీప్ని అడుగుతారు అనమాట, మూడో కంటెండర్గా నువ్వు సెలెక్ట్ చెయ్యి నీ వైపు నుండి అని చెప్పేసి అడుగుతారు. మనోడైతే ఇండివిజువల్ డెసిషన్ తీసుకోకుండా గ్రూప్ డెసిషన్ అయితే తీసుకున్నాడని అనిపించింది నాకైతే.
సో శకిల మగాడి ఇక్కడ అంటది అనమాట, అని గట్టి కలిసే వాడిని తీసుకోవద్దు, అమర్దీప్ని తీసుకో అన్నట్టుగా అంటది. కానీ నిన్న అమర్దీప్ కూడా అలానే అరిచాడు, ఇంకా బూతులు ఎన్నో మాట్లాడాడు, అక్కడ బీప్ సౌండ్ వేశాడు అనమాట. సో ఎవరైనా సరే ఫస్ట్రేట్ అయినప్పుడు అదే కోపంతో ఉంటారు, కాకపోతే కొంచెం కంట్రోల్లో ఉండాలి. సో తర్వాత టేస్టీ తేజ అని దేశని అడుగుతాడు అనమాట. టేస్టీ తేజ అయితే ఇక్కడ బ్లండర్ దేశని ఇస్తాడు అనమాట. సో మనోడైతే ఎందుకో మరి ప్రిన్స్ మీద అయితే బాగా నెగిటివ్ ఉన్నాడు టేస్టీ తేజ అయితే. శోభా శెట్టిని సెలెక్ట్ చేయమంటాడు. మనకి అమర్కి అయితే ఇంజురీ అయింది, సో ఇంజురీ అయితే టాస్క్ సరిగా ఆడలేదు. నాకైతే శోభా శెట్టి బెస్ట్ అనిపిస్తుంది. శోభా శెట్టి ఎక్కడ గెలిచింది, తను ఆడిన గేమ్ ఓడిపోయింది. సో రెండు ఆటలు గెలిచింది ప్రిన్స్ యావర్. ప్రిన్స్ యావర్ డిజర్వ్డ్ ఇక్కడ. ఇక బిగ్ బాస్ అయితే అడిగాడు అనమాట, ఏం డెసిషన్ తీసుకున్నావు ఏంటి అంటే అమర్దీప్ అని పేరు చెప్తాడు. అమర్దీప్ అని పేరు చెప్పగానే శివాజీ గారు శకిల అమ్మతో అంటారు, ఇట్లా ఇది రాంగ్ డెసిషన్, అట్లట్లా తీసుకుంటారు, ఫస్ట్ ఇద్దరే అన్నారు కదా, ఇది బిగ్ బాస్కే, బిగ్ బాస్ ఏ రూల్ అయినా పెట్టచ్చు, ఇది ఉల్టా పుల్టా. సో ఆయన గేమ్ ఆయన ఇష్టం. సో శివాజీ గారు అది ఆయన ఒపీనియన్ అయితే కరెక్ట్గా, ఎందుకంటే అది బిగ్ బాస్ గేమ్ కాబట్టి ఆయన ఇష్టం, ఎట్లయినా ఆడచ్చు ఎట్లయినా ఆడొచ్చు. సో ఇక్కడైతే నాకు ఆట సందీప్ అయితే రాంగ్ డెసిషన్ అనిపించింది. ప్రిన్స్ యావర్ని సెలెక్ట్ చేసుకుంటే అతను సందీప్ హైప్ అయితే పెరిగేది, కాకపోతే రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది నాకైతే. ఇక ప్రిన్స్ అయితే మా రతిక మీద పాజిటివ్ వైబ్స్ వచ్చింది అనమాట. సో ఐ లైక్ యూ రతిక అని అంటాడు. అనగానే రతిక కూడా నవ్వుతూ ఐ టు లైక్ యూ అమ్మాయర్ అంటది. సో ఇక్కడ ఇక మనకి రతికకి అయితే కంటెంట్ దొరికింది. సో తర్వాత ఇక వర్షం పడుతుంటే అక్కడ గార్డెన్లోనే ఒక బాల్కనీ ఏరియా పైన స్టెప్స్ ఉంటాయి అనమాట, అది ఎక్కి అన్వర్ అంట మనోడేమో రతిక అని పిలుస్తారు, ఆమెమో అన్వర్ అని పిలుస్తారు అనమాట. సో ఇక తర్వాత ఇక శోభా శెట్టి కూడా అక్కడికి వస్తుందన్నమాట. శోభా శెట్టి అండ్ రతిక గౌతమ్ మీద అయితే నెగిటివ్ ఒపీనియన్ ఉంది. తర్వాత పల్లవి ప్రశాంత్ అండ్ ప్రిన్స్ డిస్కస్ చేసుకుంటారు. పల్లవి ప్రశాంత్ అడుగుతాడు అనమాట, నువ్వు రతికాన్ని ఇష్టపడుతున్నావా అని. యా నాకు కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, కాకపోతే మన రతిక గురించి తెలియదు కదా. ఆ తర్వాత మనోడి పల్లవి ప్రశాంత్ అయితే నమ్మద్దు నువ్వు అన్నట్టుగా చెప్తాడు మనోడి, ఎందుకంటే ఆ రుచి చూశాడు కాబట్టి నమ్మద్దు అనేది చెప్తాడు అనమాట. సో ఇక తర్వాత ఇక మనకి టాస్క్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ చేస్తాడు, సెకండ్ పవర్ టాస్క్ వచ్చేసి అమర్దీప్ శకిల అండ్ శివాజీ గారికి ఆడబోతున్నారు అంటే ఆడబోతున్నారు అని. అదేంటి టాస్క్ అంటే గార్డెన్ ఏరియాలో ఒక చెవు బొమ్మ పెడతారు. చెవు బొమ్మ పెట్టినప్పుడు ఆ చెవులో ఎవరైతే గట్టిగా బిగ్ బాస్ అని అరుస్తారో వాళ్ళ సౌండ్ ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. సో దీంట్లో 3 ఛాన్సెస్ ఉంటుంది, 3 ఛాన్సెస్కి ఎవరు ఆ 3 ఛాన్సెస్లో ఎక్కువ సౌండ్ రీచ్ అవుతారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. సో అందరూ శివాజీ గారు అమర్దీప్ అండ్ శకిలమ్మ గారు 3 ఛాన్సెస్తో అరుస్తారు, కానీ రిజల్ట్స్ అయితే చెప్పరు. రిజల్ట్స్ వచ్చేసి వీకెండ్ నాగార్జున గారు రివీల్ చేస్తారనమాట. సో ఈలోపు ఏమైందంటే కిచెన్లో సందీప్ గారు యావర్కి ఆర్గ్యుమెంట్ అయింది. అక్కడ కూడా మనోడు ఏంటంటే ఇప్పుడు వర్క్ అనేది కొంతమంది బాగా హార్డ్ వర్క్ చేస్తారు, కొంతమంది తక్కువ చేస్తారు, అందరూ ఆయనలాగే వర్క్ చేయాలంటే కుదరదు, అందరూ ఒకేలాగా ఉండరు కదా. ఉమెన్స్ అన్నవాళ్ళు ఎవరిది వాళ్ళ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు సందీప్ గారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఓకే ఆయన డ్యాన్స్ పొద్దునుంచి డ్యాన్స్ చేస్తారు, ఆయన చపాతీలు ఎక్కువ చేయగలరు అలా అని చెప్పి అందరూ అలానే చేయాలంటే కుదరదు, ఎవరి వరకు వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్టామినా వాళ్ళకు ఉంటుంది. ఆ ప్రిన్స్ యావర్కి అలవాటు లేకపోవచ్చు చపాతీలు చేయడం, రైట్? సో అంటే ప్రిన్స్ యావర్ ఒక్కడానే కాదు, ఎవరైనా సరే ఎవరి వరకు వాళ్ళు, కొంతమంది 20 చేయగలరు, కొంతమంది 10 చేయగలరు, కొంతమంది 5 చేయగలరు, ఎవరి వరకు వాళ్ళు. సో దాని గురించి అయితే మనం మాట్లాడగలదు, అది నిదానంగానే చేయొచ్చు, నిదానంగానే చేస్తారు అది. తర్వాత వచ్చేసి ఇక నా ఇక్కడ నేనేం గెస్ట్ చేస్తున్నానంటే ఈ వీకెండ్లో శకిల గారు గెలవచ్చు అనుకున్నాను, ఎందుకంటే శివాజీ గారు అయితే గెలవరు డెఫినెట్గా, ఎందుకంటే ఆయన వాయిస్ అయితే అంతవరకు రీచ్ అవ్వలేదు. శివాజీ గారి కన్నా శకిల గారిది అండ్ అమర్దీప్ది వాయిస్ ఎక్కువ ఉంది. శకిల గారు అయితే దగ్గరుండి అరవడం వల్ల సౌండ్ ఎక్కువ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీకెండ్ ఏం జరగచ్చు అనుకుంటున్నా అంటే ఇది నా గెస్ మాత్రమే, శకిలమ్మ గారు గెలవచ్చు అనేది అనౌన్స్ చేయొచ్చు, చేసిన వెంటనే తను శకిలమ్మ గారు ఎలిమినేట్ అవ్వచ్చు.
అయితే ఆ పౌరస్త్ర అయితే దొరకదు. ఎందుకంటే ఆ పౌరస్త్ర అనేది నెక్స్ట్ వీక్ నుంచి, ఎవిక్షన్ పాస్ నెక్స్ట్ వీక్ నుంచి అప్లికబుల్ అవ్వచ్చు. ఎందుకంటే మన ప్రీవియస్ సీజన్స్ చూసినా కూడా ఎవిక్షన్ పాస్ కానీ కెప్టెన్ తీసుకోవడము అది నామినేషన్స్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి అప్లికబుల్ అయ్యేది మీకు గుర్తుంటే. సో నేను కూడా ఇది ఎవిక్షన్ పాస్ అనేది నెక్స్ట్ వీక్లోకి అప్లికబుల్ అవ్వచ్చు. ఇది హౌస్ మేట్స్ తెలియకుండా ఏదో ప్రిన్స్ ఎవరిని టార్గెట్ చేశారు కానీ ఒకవేళ వచ్చినా కూడా ఈ వీక్లో ఎలిమినేట్ అయితే ఎవిక్షన్ పాస్ ఉండకపోవచ్చు, నెక్స్ట్ వీక్ నుంచే అప్లికబుల్ అవ్వచ్చు అనేది నా అభిప్రాయం. సో ఇట్లా జరగచ్చేమో అని నేను అనుకుంటున్నా. ఐ జస్ట్ గెస్సింగ్ ఈ వీకెండ్లో అట్లా అవ్వచ్చు అని. సో అట్లా నేను ఆగాల్సినసారి ఈ వీక్లో హౌస్ మేట్స్ మీద ఫైర్ చూడాలని నేను అనుకుంటున్నాను. ప్రతి సీజన్లో అట్లా అవుతుంది అని అనుకుంటున్నాను కానీ ఏ సీజన్లో అవ్వలేదు. సో ఈ సీజన్ అయినా ఉల్టా పుల్టా కాబట్టి అవుతుందేమో అని అనుకుంటున్నాను, చూద్దాం. సో ఈ టాస్క్ అయితే అయిపోయింది అనమాట. తర్వాత రాత్రి అయ్యేసరికి అందరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారో అని. మళ్ళీ ఆటా సందీపు, టేస్టీ తేజ, అమర్దీపు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట ఈ వీక్ ఎవరు వెళ్ళిపోవచ్చు అని. వాళ్ళ నోట్లో నుంచి అయితే గౌతమ్ కృష్ణ అనేది అయితే పేరు వచ్చింది, చూడాలి. సో మళ్ళీ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు పల్లవి ప్రశాంత్ గురించి. ఆయన ఇష్టం, ఆయన దెబ్బ, ఆయన డబ్బుల కోసం వచ్చాడో లేకపోతే కప్పు కొట్టాలి వచ్చాడో అది అనేది ఆయన ఇష్టము. ఆయన మీద ఇప్పుడు అందరూ కప్పు కొట్టలేరు కదా, ఎవరో ఒకరు కప్పు కొడతారు. కొంతమంది డబ్బు కోసం వస్తారు, ఫేమ్ కోసం వస్తారు, ఎవరు ఇష్టం వాళ్ళది, దాని మీద అయితే మనము మాట్లాడకూడదు. వీళ్ళైతే కొంచెం పల్లవి ప్రశాంత్ మీద బ్యాక్ బిచ్చింగ్ అనేది ఆపాలి, అది ఆపకపోతే మాత్రం వాళ్ళకే నెగిటివ్. సో దీంతో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. మీకు ఈ ఎపిసోడ్ హైలైట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.